తెలిసి తెలియక ఏది పడితే అది కలుపుకు తింటే మీ ప్రాణాలను రిస్కులో పెట్టుకున్నట్టేనని తాజాగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న ప్రాణాంతక వ్యాధులను, తీవ్ర అనారోగ్యాలను పరిశీలించిన తరువాత ఈ హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని టాబ్లెట్స్ను, కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత వేసుకోకూడదు. అలా మాత్రలు మింగడం వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్త జబ్బుల బారిన పడే అవకాశముంది. అందుకే ఏ ఏ పదార్థాలు కలిపి తినకూడదు, తాగకూడదో ఒక్కసారి తెలుసుకుందాం. నిమ్మకాయ పాలు. నిమ్మరసం తాగిన వెంటనే పాలు తాగడం అత్యంత ప్రమాదకరం. అలా తాగితే పొట్టలో యాసిడ్స్ తయారై కడుపు మంట, గుండెల్లో మంట వచ్చే అవకాశం అధికంగా ఉంది. నిమ్మ దగ్గు టానిక్. దగ్గు టానిక్ తాగే ముందు కానీ తర్వాత కానీ నిమ్మకు సంబంధించిన ఎలాంటి పానీయం, ఆహారం తీసుకోకూడదు. అలా తాగితే ఎంజైమ్స్ను నిమ్మలోని గుణం నియంత్రిస్తుంది. దీనివల్ల స్టాటిన్స్ ప్రభావం తగ్గి రక్తపోటు వస్తుంది. మింట్ కూల్ డ్రింక్. మింట్, పెప్పర్మింట్ లాంటివి నమిలి ఆ తర్వాత కూల్ డ్రింక్ సేవించకూడదు. అలాగాని తాగితే సైనైడ్ అనే విష రసాయనం విడుదలై ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. పాల ఉత్పత్తులు, యాంటీబయాటిక్స్. పాలు, పాల సంబంధిత పదార్థాలు తిని యాంటీబయాటిక్స్ మందులు వేసుకోకూడదు. అలా వేసుకుంటే పాలలో ఉన్న కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ యాంటీబయాటిక్ను నియంత్రిస్తాయి. దీనివల్ల మందులు వేసుకున్నా నిరుపయోగం. మాంసం, యాంటీబయాటిక్స్. మాంసం తిని యాంటీబయాటిక్స్ మందులు వేసుకోకూడదు. ఇలాగాని వేసుకుంటే రక్తపోటు పెరిగి ప్రాణాల మీదికొస్తుంది. చాక్లెట్, రిటాలిన్. రిటాలిన్ టాబ్లెట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నరాల బలహీనత ఉన్నవారు ఉత్తేజం కోసం ఈ టాబ్లెట్స్ను వాడతారు. ఈ టాబ్లెట్స్ వాడేవారు చాక్లెట్ను తినకపోవడం మంచిది. ఎందుకంటే చాక్లెట్లో ఉండే థియోబ్రోమిన్ అనే రసాయనం రిటాలిన్ టాబ్లెట్లోని రసాయనం కలిస్తే మూర్ఛ వచ్చే అవకాశముంది. యాపిల్ జ్యూస్, అలర్జీ డ్రగ్స్. అలర్జీతో బాధపడేవారు టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కానీ, అలర్జీ సిరప్ తాగినప్పుడు కానీ యాపిల్ జ్యూస్ను తాగకూడదు. ఇలా తాగితే డ్రగ్స్ పనిచేయకపోగా కొన్ని సందర్భాల్లో అలర్జీ ఇంకా పెరిగే అవకాశముంది. ఆల్కహాల్, ఎసిటామినోఫెన్. మద్యపానం అలవాటున్నవారు జ్వరం, జలుబు, కీళ్లనొప్పులు తగ్గడానికి వేసుకునే మాత్ర ఎసిటామినోఫెన్ను మద్యం మత్తులో ఉండగా వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవలసి వచ్చినా 6 గంటల తరువాతే వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.